కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్న కందికుంట యశోదమ్మ ఈరోజు 36వ వార్డులో ప్రతి ఇంటి తలుపులు తడుతూ ఓటర్స్ని ఆప్యాయంగా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ భవిష్యత్ గ్యారంటీ మినీ ఫ్యాక్ట్వేస్టో 6 అంశాలు ప్రజలకు వివరిస్తూ ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన కందికుంట వెంకట ప్రసాద్ గారి సతీమణి కదిరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందికుంట యశోదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పక్క జరిగారు అని చెప్పు. హరియాణా ఇన్స్టాగ్రామ్ లో వాంచుతా బ్రో కదా. లోపల ఇక్కడ ఎంతమంది పడింది మాట అక్క వచ్చింది మీరున్నారా లోపల పార్టీ తీసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నెలకు 1500 డబ్బులు ఇస్తారమ్మా. ఇంకా మనకు బస్సులు ఫ్రీ బస్సులు మహిళలకి, ఇలాగే మనకి సంవత్సరానికి 3 సిలిండర్లు దీపం పథకం కింద ఇస్తారు. ఇంతకుముందు మనము ఇంతకుముందు ప్రభుత్వము గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు 20,000 చెక్కులు తీసుకున్నాం డ్వాక్రా సంఘాలలో మొత్తం అందరం, కానీ మనం గెలిపించుకోలేకపోయినాం. ఈసారి అవకాశాన్ని ఇద్దాం మనము, ఈ రాక్షస ప్రభుత్వం నుంచి మనము విముక్తి పొందుదామమ్మా. సార్ తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. మన పార్టీ ఎక్కడ మేము కదిలిండ్ల 5 కోట్ల అసలు మాకు వదిలేసారు, తినేసినారు. అప్పటి నుంచి బాడగిరిలో ఉన్నాము, ఒక్కరు కూడా ఇల్లు లేదు మాకు. మాకు ఎన్నో సార్లు కానీ మనది ఏం లేదని గమ్ముంటాం. ఈసారి నాకు సహాయం చేసి నాకు ఇల్లు కట్టాలి. ఇంకా దేశమంతా వేసి 15 నుంచి బాడి కడతాం.
ప్రకాశ్ బాబు ఏందే ప్రకాశ్ బాబు కదా చూడడానికి సమస్యలున్నాయి.